దేవుడు క్రీస్తు నాపి దేవుడు అంత ముందించే దేవుడురా, ఎదురు నిలిచే దేవుడు క్రీస్తు నాపి దేవుడు అంత ముందించే దేవుడురా. భక్తి దూసిన కన్నెర్ర చేసిన కొరడాలి పట్టిన మాటలనే నరికిన ఆగదురా క్రీస్తు ఉద్యమం, ఆపలేవురా క్రీస్తు ప్రపంచనం. మరి ప్రామిస్ ని బట్టి మరోసారి మంత్రి గారికి మేము వందనాలు చెల్లిస్తున్నాము. దానిపైన మరి తను యాక్షన్ తీసుకుని డీజీపీ గారికి వెంటనే మరి దాన్ని యాక్షన్ లోకి తీసుకోవాలని రిటర్న్ లో కానీ తను ఫోన్ కాల్ చేస్తానని చెప్పారు. దాన్ని బట్టి మేము ప్రభుత్వానికి మరి మంత్రి గారికి మాకు సహకరించిన సంఘాలన్నిటికీ ముఖ్యంగా మరి ఐ విట్నెస్ గా ఉన్నటువంటి ఇమాన్యుయల్ బ్రదర్ గారికి మరి నవనీత బ్రదర్ గారు ఇద్దరు కలిసి ఎఫ్ఐఆర్ అక్కడ బుక్ చేశారు. వీళ్ళిద్దరికి మా అందరి ఏఐటీసీసీ ఆల్ ఇండియా ట్రూ క్రిస్టియన్ కౌన్సిల్ విమెన్ వింగ్ తరఫు నుండి మరి అన్ని సంఘాల తరఫు నుండి మరి నేను జనరల్ సెక్రటరీగా మరి అక్కగారు రత్న బెనర్జీ గారు ప్రెసిడెంట్గా మేము పడినటువంటి ప్రయాసాన్ని దేవుడు సఫలీకృతం చేయాలని మేము ప్రార్థిస్తున్నాము. మేము 20 ఏళ్ళు హోల్ సిటీలో ఉన్నాం కానీ మేము ఎప్పుడు ఈ భేదాలు రాలేదండి. మేము కలిసికట్టుగా బ్రతకాం హిందూస్ ముస్లిమ్స్ మేము. అలాంటిది ఇప్పుడు నేను ఇంత పెద్దగా హైదరాబాద్లో పుట్టి పెరిగిన నేను ఇప్పుడు నేను ఈ భేదాలు చూస్తుంటే నా మనసు చాలా ఆవేదన పడుతుందండి. మేము హిందువులు, మేము ఒక కంచంలో తిన్నవాళ్ళం, ఒక దగ్గర పెరిగిన వాళ్ళం, ఒక స్కూల్లో చదువుకున్న వాళ్ళం. అలాంటిది ఈ రోజులలో మేము మా జనరేషన్లో ఇలా చూస్తున్నామంటే చాలా బాధాకరంగా ఉంది. దయచేసి దీన్ని మత భేదముతోనే రెండు రాష్ట్రాలలో కల్లహాలలు జరగకుండా శాంతియుక్తంగా ఈ రెండు తెలుగు రాష్ట్రాలు ప్రభు పేరిట ముందుకు సాగాలని మేము కోరుకుంటున్నాం. కొంతమంది మత ఛాందస్వాదులు చాలా దుర్మార్గంగా, చాలా నీచంగా, చాలా కిరాతకంగా ఇక్కడ కొంతమంది సహోదరులు అనేటువంటి హిందువులను ముస్లింలను వారిపై మేము ఎంతో వారితో ఎంతో సహోదర భావంగా ఎంతో ప్రేమ కలిగి ఉంటాం. వారిని మా మీద కూసుకొలిపి మమ్మల్ని శత్రువులుగా చేయాలని కొంతమంది మతోన్మాదులు చాలా కుట్రపూరితంగా ఎంతో కిరాతకంగా ఇటువంటి కార్యక్రమాలు చేపడుతున్నారు. ఇక ముందు ముందు ఇటువంటి కార్యక్రమాలు క్రైస్తవుల మీదకి వచ్చినా కానీ ఎవరో చూస్తూ ఊరుకోరండి. ఆల్ ఇండియా ట్రూ క్రిస్టియన్ కౌన్సిల్ తరఫున 8 రాష్ట్రాల్లో జరుగుతున్న ఇదే విషయాన్ని అన్ని చోట్ల కూడా ఖండించడం జరిగింది. ఆ మహాజ్ఞాన గ్రంథం నేర్పించింది ఒకటే, నిన్ను వల్లే నీ పొరుగు వారిని ప్రేమించమని. అలాగే మా దేవుడు చెప్పినది కూడా ఒకటే, ప్రేమ, నిన్ను వల్లే నీ పొరుగు వారిని ప్రేమించమని. అందుకని మేమందరం ఎదుటివారిని ప్రేమించేవారమే తప్ప ఎవరిని కూడా బాధ పెట్టడానికి రాలేదు, ఎవరిని బాధ పెట్టేవారం కాదు. మమ్మల్ని కొట్టినా తింటున్నా మేము ఊరుకుంటాం తప్ప మా బైబుల్ గ్రంథాన్ని ఎవరు వాటి జోలికి ఎవరిచ్చినా మాత్రం మేము ఊరుకోం. ఇది మేమందా ఆల్ ఇండియా టు క్రిస్టియన్ కౌన్సిల్ ద్వారా మేము చేస్తున్న పోరాటం. దైవ సేవకులను బెదిరిస్తున్నారు, కులం పేరుతో దూషిస్తున్నారు, సేవకులను కొడుతున్నారు, చర్చిలను తగలబెడుతున్నారు. చివరకు ప్రపంచ క్రైస్తవుల ఆరాధ్య గ్రంథమైన బైబిల్ను చించుతూ తగలబెడుతున్నారు. ఇంత జరుగుతున్న పాలకుల స్పందన లేదు. భారతదేశం అంటే లౌకిక దేశమని, భారతీయులంతా ఒకటేనని, కులం మతం ప్రస్తావన లేని దేశమని చెప్పే ఈ రాజకీయ నాయకులు అధికారులు ఎందుకు కేవలం క్రైస్తవుల పట్ల పక్షపాతాన్ని చూపిస్తున్నారు, ఎందుకు నిమ్మకు నీరెత్తినట్లు ఉంటున్నారు అని ప్రశ్నించడానికి ఆల్ ఇండియా ట్రూ క్రిస్టియన్ కౌన్సిల్ తెలంగాణ స్టేట్ కమిటీ వారు నిశ్చయించున్నారు, న్యాయం కోసం పోరాడదాం. కులం మతం ప్రాంతాల అభిమానాన్ని చూపని న్యూస్ మీడియా, ప్రజల పక్షాన నిలబడే ప్రింట్ మీడియా, మీరు మాపై దాడులను ఈ పాలకులకు కనపడే విధంగా సాటి మనిషిల మా వైపు నిలబడతారని కోరుకుంటున్నారు. క్రైస్తవులారా రండి, కదలి రండి. 5వ తారీఖు సోమవారం 10:00 గంటలకు జరగబోయే ప్రెస్ కౌన్సిల్లో అందరూ హాజరుకండి.